नमस्ते नेनु इस्माइल वेलकम टू एनालिसिस पॉइंट आरएस प्रवीण कुमार स्वच्छंद पदवी विरमणकु कारणमेंटी मुंदस्तु व्यूहमा तोंदरपाटु निर्णयमा बड़ुलनु तीर्चिदिद्दिन प्रवीण कुमार बड़ुगुल जीवितालनु तीर्चिदिद्दारनी एंदुकु अनुकुंटुन्नारु भविष्यत् अडुगुलु राजकीयं वैपा अयिते राणिस्तारा इदि इवाल्टि एनालिसिस पॉइंट आरएस प्रवीण कुमार परिचय अखर् पेर जोगुलांब गद्वाल जिल्ला अल्लंपूर सामान्य कुटुंबंलो पुट्टी आईपीएस का आयन एदिगिन तीरु अनन्य सामान्यं अंबेडकर् भावाजालं अंटे प्रवीण कुमार को एंतो इष्टं चिन्नतनं नुंची अपारमैन प्रतिभा पाटवालु उन्न आयन कष्टालकु एदुरोट्टि कष्टपडि चदिवि आईपीएस नु साधिंचारु 1995 बैच कु चेंदिन प्रवीण पोलीस डिपार्टमेंट लो निजाती गल अधिकारी मंची पेर तेच्चुकुन्नारु पलु जिल्लालो पनिचेसारु मुख्यंगा माओइस्टुलकु गट्टि पट्टुन्न प्रांतालोनू ड्यूटी समर्थवंतंगा निर्वहिंचारु एक्कडा अवनीति मकिलि अंटकुंडा पनिचेसारु माओइस्टुलनु जनजीवन स्रवंतिलोकि तीसुकोच्चेंदुकु एंतो कृषि चेसारु पलु रकाल कार्यक्रमालतो माओइस्टु प्रभावित प्रांतालोनि जनान्नि आकट्टुकुन्नारु कोन्नि एन्काउंटर्लु कूडा जरिगायि आयना एक्कड़ा आयन पे व्यक्तिगतंगा रिमार्क लेदु तने 26 एळ्ळ सर्वीस लो मच्चलेनी पोलीस आफीसर गा पेरु तेच्चुकुन्नारु 2013 प्रवीण कुमार कैरियर मरो मेट्टुकु चेरिंदी अप्पटिदाका पोलीस डिपार्टमेंट लो सेवलंदिंचिन आयनकु अप्पटि प्रभुत्वं गुरुकुल स्कूल बाध्यतनु अप्पचेप्पिंदी इदे आयन जीवितंलो मैलुरायिगा चेप्पवच्चु ओक रकंगा चेप्पालंटे प्रवीण कुमार जीवितानि विश्लेषिंचासि वस्ते गुरुकुल स्कूलकु मुंदु आ तर्वात अनि चेप्पालि एप्पुडैते आयन गुरुकुल स्कूल बाध्यतलु तीसुकुन्नारो विद्यार्थुल भविष्यत् गमनमे मारिपोयिंदि एंतो मंदि मट्टिलो माणिक्यालनु आयन गुर्तिंचारु वारिनि स्थानपेट्टारु कॉर्पोरेट स्कूलकु धीटुगा फलितालु वच्चायि गुरुकुल संक्षेम पाठशालालकु प्रत्येक ब्रांडुनु तीसुकोच्चारु తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ కు కొత్త ఇమేజ్ వచ్చింది ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది గురుకులాల గతిని మార్చడంలో ఆయన పని తీరుతో సీఎం కేసీఆర్ కూడా ఇంప్రెస్ అయ్యారట అందుకే గురుకులాల్లో విద్యాబోధన మొత్తం ఆయన కనుసన్నల్లో నడిచింది ఆయన ఏది చెబితే అదే గురుకులాలకు శాసనమైంది విద్యార్థులు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరిగేలా కొత్త రూల్స్ తీసుకొచ్చారు ముఖ్యంగా పూర్ణ లాంటి అమ్మాయిలు ఎవరెస్ట్ ను అధిరోహించారంటే అందులో ప్రవీణ్ కుమార్ తోడ్పాటు ఎంతో ఉంది అని ఒప్పుకోక తప్పదు చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించేలా గురుకులాల స్కూళ్ళలో విద్యాబోధన మొదలైంది అందుకే ఇక్కడ విద్యార్థులు ఎవరెస్ట్ ను కూడా అధిరోహించారు అయితే విద్యార్థుల్లో నూతన ఉత్సాహం నింపేలా ఆయన స్పేరోస్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు దీనిపై అభ్యంతరాలు వచ్చినా ప్రవీణ్ కుమార్ మాత్రం తన పట్టు వీడలేదు వ్యక్తిగత క్రమశిక్షణ కోసమే స్వేరోస్ అంటూ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు అంబేద్కరిజాన్ని గట్టిగా వినిపించే ఆయనను టార్గెట్ చేస్తూ ఓ వర్గం విమర్శలు చేసింది ఓ దశలో స్వేరోస్ ప్రతిజ్ఞపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇక ప్రవీణ్ కుమార్ కెరీర్ ముగిసిందని చాలా మంది విమర్శించారు కూడా కానీ ఆయన పరితీరు ముందు అవన్నీ బలాదూరయ్యాయి ప్రభుత్వం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయన పని ఆయనను చేసుకొనిచ్చింది ఆయన గురుకులాల కార్యదర్శిగా కొనసాగుతూ అద్భుతమైన పని తీరుతో సత్తా చాటారు ఇంతవరకు బాగానే ఉన్న హఠాత్తుగా ఐపీఎస్ సర్వీస్ వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించేశారు ప్రవీణ్ కుమార్ 26 ఏళ్ల పాటు సర్వీస్ చేసిన ఆయన రిటైర్మెంట్ కు చాలా సమయమే ఉన్నా ఇప్పుడు స్వచ్ఛందంగా పదవి విరమణ ఎందుకు చేస్తున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది వ్యక్తిగత కారణాల రీత్యానే రిజైన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు తాను కోరుకున్న పనులు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు దీనిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రవీణ్ కుమార్ కు ఏమైనా రాజకీయ ఆకాంక్ష ఉందా అన్న చర్చ జరుగుతోంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్త పార్టీ పెడతారా బహుజన సమాజ్ పార్టీ జెండా పట్టుకొని నడుస్తారా లేదంటే కేజ్రీవాల్ తరహాలో రాజకీయాలు చేస్తారా ఇన్నాళ్ళు ఐపీఎస్ సర్వీస్ లో ఉన్నంత మాత్రాన ఆయనకు రాజకీయ రంగంపై అవగాహన లేదు అనుకోవడం పొరపాటే
అంబేద్కర్ పూలే భావజాలాన్ని గట్టిగా నమ్మే వ్యక్తిగా ఆయనకు పాలిటిక్స్ పై స్పష్టమైన క్లారిటీ ఉంది. ప్రజలకు ఎలా దగ్గర కావాలో, వారికి ఎలాంటి సేవలు చేయాలో స్పష్టత ఉంది. ఆయనకు రాజకీయ అవగాహన కంటే సమాజం యొక్క తీరుతెన్నెల గురించి నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ప్రజలను ఎలా జాగృతం చేయాలో, వారిని ఎలా అభివృద్ధి బాటలో నడిపించాలో క్లియర్ కట్గా ఆయనకు ఓ విజన్ ఉంది. అందుకే ఇన్నాళ్ళు ఉన్న రంగాన్ని కాదని ప్రజల కోసం కొత్త బాటను ఎంచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీతో ప్రవీణ్ కుమార్ పొలిటికల్ కెరీర్ అటాచ్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ దిశగా ఆయన బీఎస్పీ అధినేత మాయావతితోనూ చర్చలు జరపారని సమాచారం. తాను నమ్మిన సిద్ధాంతాల గురించి మాయాతో డీప్గానే డిస్కస్ చేశారట. ప్రవీణ్ విజన్ కు ఆమె కూడా బాగా ఇంప్రెస్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పటికే ప్లానింగ్ కూడా జరిగిపోయిందట. ఇక ఆయన అనౌన్స్ చేయడం, ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే మిగిలిందని సమాచారం. స్వతహాగానే అంబేద్కర్ వాది అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేజ్రీవాల్ సక్సెస్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గ అర్హతలు కూడా ఆయనకు చాలా ఉన్నాయి. ప్రవీణ్ కుమార్ కు బడుగు బలహీన వర్గాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని వర్గాల జనానికి ఆయనంటే ఆరాధనాభావం ఉంది. అయితే బలహీన వర్గాల నాయకత్వం సక్సెస్ కావాలంటే అంత ఆషామాషి కాదు. మందకృష్ణ, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఉద్యమాలు చేయగలిగారు, కానీ రాజకీయ రంగంలో విజయవంతం కాలేదు. కానీ ప్రవీణ్ కుమార్ అలా కాదు. వాళ్ళు పాలిటిక్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యారు, తాను ఎలా సక్సెస్ కావాలన్న దానిపై పగడ్బందీ ప్రణాళికను రూపొందించుకున్నారని సమాచారం. అందుకు తగ్గట్టుగానే కొన్ని నియోజకవర్గాలపై ప్రవీణ్ కుమార్ ఫోకస్ చేశారని ప్రచారం జరుగుతోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే ఆయా నియోజకవర్గాల్లో బలాబలాలపైన ఓ స్కెచ్ వేసుకున్నారని సమాచారం. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం లాంఛనమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలో మరో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడినట్టే. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ కు తానేం చేయాలో క్లారిటీ ఉంది. తాను అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా ఆయన చేయగలిగితే ఆయనకు తిరుగుండదు. భవిష్యత్తులో ఆయన ఓ తిరుగులేని రాజకీయ నాయకుడు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన నిజంగానే పాలిటిక్స్ లో నిలదొక్కుంటే మాత్రం సమాజానికి ఎంతో కొంత మేలు జరిగినట్టే. మరి ప్రవీణ్ కుమార్ పాలిటిక్స్ లో రాణిస్తారా? రాజకీయ ఉద్దండ పిండాలకు ముచ్చెమటలు పట్టించి తనకంటూ ఓ దారిని ఏర్పరచుకుంటారా? చూడాలి. ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత పదవులు అలంకరించి బాధ్యత ఏదైనా సమర్థవంతంగా నిర్వర్తించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్ బాటలు కూడా పూర్తి స్థాయిలో విజయవంతంగా సాగాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి అనాలిసిస్ పాయింట్. చూస్తూనే ఉండండి టీ లైన్ 24.